व्यक्ति माटल विनी भारतीय जनता पार्टी कार्यकर्ता मीद दौर्जन्य नेक्स्ट वे भारतीय जनता पार्टी प्रभुत् विषया गुर्त అదే పరిస్థితి అవుతుంది. ఇప్పటికే నచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాంటి ఆఫీసర్ నమ్ముకోకు నువ్వు. ఏమైందినా అడ్వకేట్ సత్య జరిగింది. సో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమన్నా ఒక అడ్వకేట్ మహిళను చంపారు, ఆయన ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఆయన కుండాలు ఒకటే, తెల్లారు లేస్తే రాత్రి లేస్తే బీజేపీ బీజేపీ బీజేపీ. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి, మేధావర్గం అంతా ఆలోచిస్తున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఏం చేయాలో అధ్యర్థిస్తాం. పోలీస్ అరాచకాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసు ద్వారా ఏ విధంగా వేధిస్తున్నాడో, ఏ విధంగా ఇబ్బంది పడుతుండో తప్పకుండా. నిన్ను ఒలిపడే శక్తి లేదు, భయం మీద చూపడతా నీకు. ఇలా నీకు భయం బామని భయపడ్డే ప్రయత్నం చేస్తున్నావు, నీతో కాదు, నీతో కాదు, నీ కుటుంబంతో కాదు. కొట్టిస్తావా పేద ఎస్సీ యువకు పాపం, థర్డ్ డిగ్రీ పోయించారు, మూడు పోషాలు మార్చుకొట్టారు. నీ కొడుకుని కూడా తొక్కుంటావా, రాష్ట్ర ముఖ్యం తొక్కుంటాడా? నీ కొడుకులకే కాదు, నీ కొడుకు వయసు అనేది నీ తల్లి వయసు అంటే ఆ సునీత నాయకును వర్క పెరిగాల. నీ తల్లి వయసున్న సునీత నాయకును, నీ శ్రీమతి గారి మీ భార్య వయసున్న సునీత నాయకును వర్క పెరిగాల. ముఖ్యమంత్రి వినాలి విషయాలని కూడా. రేపు నీ కుటుంబాన్ని ఈ విధంగా వర్కపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో, ఆత్మవిమర్శించుకో, ఊహించుకోవు, కళలు ఊహించుకో. రేపు రాబోయే రోజుల్లో నేను దిగిపోతున్నా, నేను జైలుకు పోతా, నా ప్రభుత్వం పోతుంది, నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. రేపు నాకు ఇదే విధంగా ఉంటే ఎట్లుంటుందో ఒక్కసారి కళ్ళు ముంచుకొని ఊహించుకో. అది పక్కా జరిగింది, రాసి పెట్టుకో. అది
కర్ణాడిని గుర్తుంచుకోసారి, ముళయాజయ్య గారిని గుర్తుంచుకో, లల్లు ప్రసాద్ గారిని గుర్తుంచుకో, అదే పరిస్థితి మీకు వస్తుంది. కదా చూస్తారు కదా ఎమ్మెల్యేలు అక్కడ ఎమ్మెల్యేలు మొత్తం ఎమ్మెల్యే వాళ్ళే. ఒక ఎమ్మెల్యే ఇవాళ ఎట్లా నడుస్తుందంటే, ఒక ఎమ్మెల్యే సభలో పోలీస్ పోస్టింగ్లు ఏ విధంగా ఉండేవో అక్కడ ఉన్న ఇప్పుడు సిఐ, అక్కడ ఉన్న ఇప్పుడు సిఐ 30 రూపాయలు ఇచ్చింది గిరిజల మీద ఈసీఏ కొట్టింది, ఆ పేద గిరిజల మీద తీసేది ఆసీఏ. ఆ సిఐ బట్టి రాజకీయ అరాచకాలు చేస్తున్నారు, రౌడీ చేస్తున్నారు, గురుపడతారు. డిఎస్పీ అయినా సిఐ అనే ఇలా నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ జేడర్ తీసుకోలే వీళ్ళను దెబ్బలు గ్యాన్ అని చెప్పి చివరకు జేడర్ కూడా ట్రాన్స్ఫర్ వచ్చి కొత్త జనవాడికి వచ్చినాడికి. అంటే రాత్రికి రాత్రి వాళ్ళు అనుకున్నా చేస్తున్నారా, ఏది అనుకుంటుంది ఇలా ఆసియా తిరిగి ఇలా రాష్ట్రం మొత్తం తిరిగి గుండాగిరి చేస్తున్నాడు. రాత్రి ఫోన్ చేస్తున్నారు, ప్రభాకర్ గారు ఫోన్ చేస్తాడు, చెప్ ఈరోజు టార్గెట్ ఇది, ఇలా గుర్రెలు భరిస్తాడే బాబులు భరిస్తాం మనము, కోడిన గుర్రెను భరిస్తాం అమ్మవారికి స్వామి వారికి. అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టార్గెట్ చేసి ఈ విధంగా అరెస్ట్ పడవారి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత జరిగే పరిణామాలు ఊహించుకో, నిన్ను ఓడిపోయిన ప్రసక్తులు ఇప్పుడు భరిస్తాం భరిస్తాం భరిస్తూనే ఉంటాం, భరించుకోవడం సంగతిని చూస్తాం మేము అని అనుకుంటున్నాం. ఇట్లా అరెస్ట్మెంట్ ఇట్లా వస్తాం, అరెస్ట్మెంట్ చేస్తే ఇక బీజేపీ ధర్నాలు చేస్తే రాష్ట్రం చేస్తే ఇవ్వడం రావడం, మేము పక్క వస్తాం పక్క వస్తాం పక్క వచ్చి తిరుతాం మేము. రాష్ట్రంలో శాంతి భద్ర సమస్య ఉత్పన్నమైంది, అది కొంతమంది పోలీస్ అధికారులే ఈ శాంతి భద్ర సమస్య కారణమవుతున్నారు, వాళ్ళే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళే అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నారు సంపాదించి పెడుతున్నారు వాళ్ళు. ఇలా చూడు మీరు ఇవాళ ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అసలు వాస్తవ విషయాలు బయటపెట్టింది ఆయన, అదే మీకు వినిపిస్తాం ఒకసారి. ఎస్ఐ పని చేయాలంటే నేను ఉత్తరం ఇస్తేనే ఆయన వచ్చి పని చేస్తాడు, పోవాలంటే నేను ఉత్తరం ఇచ్చి పంపిస్తే తెల్లారు పోతాడు. ఒక తహసీల్దార్ అయినా, ఒక ఎంపీడీఓ అయినా, ఒక అధికారి అయినా, ఎవరైనా కానీ శాసనసభ్యుడి విశిష్ట అధికారాల ప్రకారం వారు ఎవరిని అక్కడ నియమిస్తే వారు మాత్రమే అధికారికంగా ఎంతకాలం అంటే అంతకాలం పనిచేస్తారు. వద్దనుకున్న తెల్లారి తట్టపుట్ట తట్టుకొని ఆయన పోవాల్సి వస్తుంది, ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెడతాం. అధికారమే మన చేతిలో ఉన్న తర్వాత ఒక ఎంపీపీ పోయినంత మాత్రాన ఈ మండల నాయకులు ఇది పరిస్థితి. దీనికి పోలీస్ అధికార సంఘం ఏం మారుతుంది, పోలీస్ అధికారులు ఏం సమాధానం చెప్తారు, నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసే అధికారులు ఏం సమాధానం చెప్తారు. గది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో సాక్షాత్ ఒక ఎమ్మెల్యేని బరి తెగించి ఏ విధంగా చెప్తుండో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పాలన ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిరక్షింపబడుతుంది, గుండాలు రౌడీలు క్రిమినల్స్ అందరూ కూడా రెచ్చిపోతున్నారు. అందుకే యదా రాజా తదా ప్రజా, ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నాడో వాళ్ళ అధికారులు ఆ విధంగా ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు అదే విధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను, ఒక గుర్రపూర్ తండాన్ని చూసి అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అదే ఇబ్బందులు నిబట్టిస్తా, మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏ విధంగా ప్రతిఘటిస్తాము ఏ విధంగా ఎదుర్కొంటామో నీకు చూపడతా, అప్పుడే శాంతి సమస్య వస్తే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాల్సి వస్తుంది. దానికి ముఖ్యమంత్రి సిద్ధమా స్పష్టం చేసిన అవసరం ఉంది. గుర్రంపూర్ తండాలో పేద గిరిజనుల మీద 30 డిగ్రీ పోయించి అక్రమంగా అత్యాచారం కేసు పెట్టి 60 రోజుల పాటు జైలుకు పంపినటువంటి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి దాని విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నా. అక్రమంగా ఇప్పటికైనా బంద్ చేయండి, ఇప్పటికైనా కార్యకర్తలను నాయకులు ఇంటబడి బెదిరించే ప్రయత్నం చేస్తే అదే స్థలం అవకాశం ఇవ్వద్దని చెప్పి కోరుతా ఉన్నాను.
चूपड़ता प्रभाकर इंटेलिजे अधिकार कदा पाप कनबड़ता कदा इन मैं कनबड़ता कनबड़ता चूस्त इला मैं कल इन।